మూడో లిస్టులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఎంపీ అభ్యర్థిగా తమ పార్టీ తరఫున బీజేపీ నేతను ప్రకటించడం విశేషం. బాపట్ల లోక్సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా టి కృష్ణప్రసాద్ ను టీడీపీ అధినేత ప్రకటించారు. కృష్ణప్రసాద్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కూడా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కృష్ణప్రసాద్ బీజేపీ తరఫున కంటోన్మెంట్ టికెట్ ఆశించారు, కానీ కుదరలేదు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ వరంగల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే వరంగల్ ఎంపీ టికెట్ బీజేపీ నుంచి ఆరూరి రమేష్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా బాపట్ల లోక్సభ స్థానం నుంచి కృష్ణప్రసాద్ను తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు 1986 ఐపీఎస్ బ్యాచ్ కి చెందినటువంటి టి కృష్ణప్రసాద్ అనూహ్యంగా కూడా బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా తెర మీదకి రావడం మాత్రం సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. మొత్తంగా ఈ కృష్ణప్రసాద్ ని కనుక చూసుకున్నట్టయితే ఆయన స్టడీస్ మొత్తం కూడా హైదరాబాద్ లో కొనసాగినాయి. ఆ తర్వాత ఆయన ఐపీఎస్ 1986 లో ఐపీఎస్ సివిల్స్ రాసి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఐపీఎస్ కేడర్ లో పనిచేశాడు, వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆ నేపథ్యంలోనే గుంటూరు ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత విజయవాడకు సంబంధించి సిపి కూడా ఆయన విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ అయిందో, స్టేట్ బైఫర్కేషన్ అయిన సమయంలో ఆయన తెలంగాణకి సంబంధించి తెలంగాణ కేడర్ లో విధులు నిర్వహించడం జరిగింది. అదే ఆయన చివరికి డీజీపీ స్థాయిలో రిటైర్డ్ అవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ బీజేపీ తరఫున బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీకి పార్టీకి సంబంధించి ఆయన అధికార ప్రతినిధిగా కూడా విధులు నిర్వహించారు. ఈ సందర్భంలోనే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కంటోన్మెంట్ ఏరియా టికెట్ కోసం ప్రయత్నించారు, అది సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో, పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి వరంగల్ కి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ట్రై చేశారు, కాకపోతే అది కూడా సక్సెస్ కానటువంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ఆయన టీడీపీకి సంబంధించి టీడీపీ పార్టీలో జాయిన్ కాకుండానే ఆయనకి సీటు కేటాయించడం అనేది జరిగింది. ఈయన మాజీ మంత్రి, అనంతపురం జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి సమంతకమణి అల్లుడు. అదేవిధంగా కూడా ఈయనకి గుంటూరు కృష్ణా జిల్లాల్లో పరిచయాలు కూడా బాగా ఉన్నాయి. ఈ నుంచిలోనే ఈయన తీసుకున్నారా అనే దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠలు అయితే నెలకొంది. మొత్తానికి బీజేపీ పార్టీలో సభ్యత్వం, అదేవిధంగా కూడా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని అనూహ్యంగా బాపట్ల ఎంపీగా సెలెక్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా రాజకీయ ముఖచిత్రం అయితే మారిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా బాపట్లకు సంబంధించి బాపట్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు ఈ వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఉండవల్లి శ్రీదేవి అయితే ట్రై చేశారు, కానీ ఆమెకే వస్తుందన్నట్లుగా కూడా ఆమె చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అనూహ్యంగా కూడా టి కృష్ణప్రసాద్ రావడంతో కూడా ఒక్కసారిగా కూడా రాజకీయ ముఖ చిత్రం మారిందని చెప్పుకోవాలి. ఒక ఐపీఎస్ అధికారి రావడంతో, అభ్యర్థిగా రావడంతో, అది డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి హోదాలో, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి తమ అభ్యర్థిగా రావడంతో మాత్రం టీడీపీ కేడర్ మాత్రం జోష్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే బాపట్ల పార్లమెంట్ లో కనపడుతుంది. చందు రైట్, రవికృష్ణ థ్యాంక్ యూ.